కేజ్రీవాల్ అరెస్ట్ పై కేసీఆర్ ఖండన హేమంత్ సోరేన్ కవిత అరెస్టుల ప్రస్తావన విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపణ డ్రగ్స్ తెప్పించిన వాళ్ళు వదినా మర్దికే చుట్టాలు జగన్ పై ఆరోపణలు చేయడమేంటన్న పేర్ని విశాఖ డ్రగ్స్ పై మాజీ మంత్రి కౌంటర్లు డ్రగ్స్ కేసు చిన్నది కాదు భారీ స్కామ్ ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు ఏపీని నేరాంధ్రప్రదేశ్గా మార్చారన్న బుచ్చయ్య గన్నవరం వైసీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత తమ ఫ్లెక్సీని వీడియో తీశారంటూ టీడీపీని అడ్డుకున్న వైసీపీ రోడ్డుపై కాన్వాయ్ను అడ్డంగా పెట్టిన యార్లగడ్డ పిఠాపురం నుంచి పవన్ ప్రచారానికి శ్రీకారం ప్రచార ఏర్పాట్లపై నేతలతో చర్చించిన పవన్ పిఠాపురంలో మూడు రోజుల పాటు పవన్ పర్యటన మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి నాగర్ కర్నూల్ బరిలో ప్రవీణ్ కుమార్ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు టూర్ పెంచల స్వామికి ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో వచ్చిన టీడీపీ నేతలు కలిసి ముందుకెళ్తామన్న మల్లు రవి సంపత్ మందకృష్ణపై సంపత్ మండిపాటు బీజేపీ బీఆర్ఎస్ అన్యాయం చేశాయని కామెంట్ టీడీపీ మూడో లిస్టు రిలీజ్ పెరమలూరులో బోడేకు టికెట్ మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై ఎలక్షన్ ఎఫెక్ట్ మే 7-8 తేదీల్లో ఈఏపీ సెట్ అగ్రి అండ్ ఫార్మా మే 9-10 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష నల్లగొండలో బీఆర్ఎస్ నేత జగదీష్ పర్యటన కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారన్న రైతులు ఎండిన పొలాల గురించి చెప్పొద్దంటున్నారని ఫిర్యాదు మిర్చి రైతుల కంట కన్నీరు ఏనుమాముల మార్కెట్లో ధర్నా కోల్డ్ స్టోరేజ్ల తీరుపై ఆందోళన అకాల వర్షాలతో ఉత్తర తెలంగాణలో నష్టం వ్యవసాయ మంత్రి పంటలను పరిశీలించాలన్న పళ్ళ చేతకాకపోతే తాము వెళ్తామన్న విపక్ష నేత హైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడ దేవాలయ భూమిని కబ్జా చేసిన రియల్టర్లు ఉప్పాడ తీరంలో రంగుమారిన సముద్రం నీలిరంగును సంతరించుకున్న సముద్రం పర్యాటకులను ఆకట్టుకుంటున్న దృశ్యం సుప్రీంలో కవితకు నిరాశ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచన తన జీవితం దేశానికి అంకితమన్న కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సూత్రధారి అన్న ఈడీ కస్టడీపై తీర్పును రిజర్వ్లో పెట్టిన కోర్టు ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి ఫిర్యాదు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ ఈసీ అధికారాలను ఉపయోగించాలని విన్నపం కేజ్రీవాల్ అరెస్టుపై నిరసన సేగలు ఢిల్లీలో రగిలిన ఆప్ కార్యకర్తలు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు విరుద్ధనగర్ నుంచి రాధిక పేరు బీజేపీ నాలుగో జాబితాలో నటికి చోటు ఇటీవలే పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్ భూటాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం రాజు జిగ్మే వాంగ్చుక్తో సమావేశం మోదీని చూడడానికి తరలివచ్చిన ప్రజానీకం